ఈరోజు గుంటూరులో జరిగిన దుర్ఘటన మూడు ప్రాణాలు పోవటం చాలా బాధాకరమైన దురదృష్టకరమైనటువంటి సంఘటన దీనికి అందరూ చింతించవలసిందే కానీ ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే రెండు మూడు రోజుల క్రితమే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభలో 8 మంది మరణించడం అనేది ఒక సంఘటన అది జరిగిన కొద్ది రోజులకి అంటే 2 రోజుల్లోనే మళ్ళా గుంటూరులో చంద్రబాబు నాయుడు గారి సభలోనే ముగ్గురు తుక్కిసరాటలో మరణించడం అనేది ఆలోచించదగినటువంటి విషయం ఎందుకంటే 8 మంది ఎప్పుడైతే మరణించారో ఆ ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టడం వలన చంద్రబాబు నాయుడు గారు పశ్చాత్తాపడి మీటింగులు కొన్ని రోజులు ఆపుకుంటే చాలా బాగుండేది కానీ ఆయన ఆపుకోకుండా మళ్ళా కావల్లో మీటింగ్ పెట్టారు గుంటూరులో పెట్టిన మీటింగ్ అయితే చాలా విచిత్రమైనటువంటి మీటింగ్ సుమారుగా 30,000 మందికి టోకెన్లు ఇచ్చి పేద ప్రజానీకానికి మీకు చీరలు ఇస్తాం పప్పులు ఇస్తాం అని చాలా ఏదో ఒక ప్యాకేజీ లాగా ఇచ్చి మీరందరూ రండి చంద్రబాబు నాయుడు గారి సభకని 30,000 మందిని అక్కడికి పోగు చేసి టోకెన్స్ ఇచ్చి ఒకేసారిగా వాటన్నిటి ఇచ్చేటప్పుడు తుకిసలాట జరగటం ముగ్గురు ప్రాణాలు బలిగొనటం అనేది చాలా మానవ తప్పిదం అనేది అర్థమవుతుంది ఇప్పుడైనా పేద ప్రజానీకానికి మనం సహాయం చేయాలనుకున్నప్పుడు వారికి ఆ వస్తువులన్నింటినీ కూడా ప్యాక్ చేసి వారి ఇంటికి పంపించవచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా ఎస్టాబ్లిష్డ్ పార్టీ అని చెప్తున్నారు కదా కార్యకర్తలను పంపించవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారి సభ దగ్గరికి అందరినీ తీసుకొచ్చి అక్కడే డిస్ట్రిబ్యూట్ చేయాలనుకోవటమే చాలా తప్పిదమని నేను భావిస్తున్నాను ఇది మానవ తప్పిదం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తనంత తానుగా తన బహిరంగ సభల్ని కొన్నాళ్ళు వాయిదా వేసుకోవాలి లేకపోతే ప్రజలు బహిష్కరించాలి లేదంటే ప్రభుత్వం అయినా వారికి పర్మిషన్ ఇవ్వకోకుండా కొంతకాలం నిషేధించవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను.